ఉచిత గ్యాసు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఇంతవరకు ఉచిత గ్యాసు ప్రవేశం పెట్టిన దాకా లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఉచిత గ్యాసు ప్రతి ఇంటికి ఇస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళా తల్లికి 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు మహిళా అకౌంట్లోనే వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అంటే రేషన్ వల్ల ఈరోజు మహిళలకి సరైన రేషన్ రాక తమ్మేస్తే రేషన్ ఇస్తామని చెప్పి మహిళలను ఇబ్బంది గురి చేస్తున్నారని మహిళా తల్లులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారు వెంటనే రేషన్ బదులు మహిళా తల్లికి 3,500 రూపాయలు ఇస్తాం, వాళ్ళు లక్షణంగా ఒక మాల్కి వెళ్ళి ఒక మంచి ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళి మంచి సామాన్లు తీసుకోవచ్చు. ఈరోజు బియ్యం చూస్తే బియ్యంలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ బియ్యం సరిలేని బియ్యం ఉన్నాయి. దయచేసి సైనికులారాన్ని కూడా చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీ మహిళా తల్లులకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాం, రాజ్యాధికారం ఇస్తూ ఉన్నాం. మొన్న మీరు చూస్తే పార్లమెంటు ఈరోజు కమిటీ వేయడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు 350 మందికి మహిళలకి కమిటీలో స్థానం కల్పించారు. మన నెల్లూరు పార్లమెంట్లో కన్వీనర్గా జిల్లా కన్వీనర్గా ఇందిరా మేడం ఇచ్చారు. దాంట్లో మళ్ళీ మరొక తల్లి కోఆర్డినేటర్గా మన నాగరత్నం మేడం ఉన్నారు, తర్వాత కోఆర్డినేటర్గా రోజారాణి మేడం గారు ఉన్నారు, రాష్ట్ర కమిటీలో విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఇట్లా మన జిల్లాలో కష్టపడుతున్న వారిని జనసేన పార్టీ గుర్తిస్తుంది. ఇక్కడ మీరు కూడా ఎంతో కష్టపడుతున్నారు, మీకు కూడా మంచి స్థానాలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు. రేపు ఎలక్షన్స్లో ప్రతి ఇంటికి మన జనపాట కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ వచ్చిన వారంతా జనసేన జెండా కింద అందరూ ప్రామిస్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎందుకు చెప్తున్నామంటే జెండా లాగాము ఏదో వెళ్ళిపోయాము కాదు, మనకు సమయం తక్కువ ఉంది, దాదాపు 80 రోజులు ఉంది. ఈ 80 రోజుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లికి మీరు చెప్పాలి, మన అమ్మ నాన్నకి చెప్పాలి, మన అక్క చెల్లెలు చెప్పాలి, మన బావలు చెప్పాలి, మన తాతలకు చెప్పాలి, బావ తరాల భవిష్యత్తు జనసేన పార్టీ అని చెప్పాలి. ఈరోజు ఒక సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య పెట్టినా ఆ సమస్య వెంటనే ప్రభుత్వాలు భయపడి గడగడ ఉనిగిపోతున్నారు. ఈరోజు మీరు చూస్తే వైజాగ్ అరకలో పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు పోతే ఆ అరక ప్రాంతం కొండలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు 300 కుటుంబాలు హింసిస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలకి వాళ్ళు అడిగింది ఒక మాట, అన్నయ్య కుప్పుడు నీళ్లు మాకు ఇవ్వండి, ఇక్కడ నీళ్లు లేక మేము ఇబ్బంది పడుతున్నాం, మేము చావు బతుకుల్లా ఉన్నాం, మేము స్నానాలు చేయాలంటే 2 రోజులు పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ బాధలు చలించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ 2 రోజులు ఉండడం జరిగింది, వాళ్ళతోనే కూర్చొని వాళ్ళతోనే భోజనం జరిగింది. అటువంటి మంచి నాయకుడితో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. జన సైనికులందరికీ నేను కూడా మాకు చెప్తా ఉన్నాను, మీరు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి మీకు ఈ చెప్పినప్పుడు మీరు మీ కుటుంబాలకు పోయి మన స్నేహితులకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, సమయం తక్కువ ఉంది, ప్రతి ఇంటికి వెళ్దాం, జనపద కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు చెప్తాం. భావి తరాల కోసం జనసేన పార్టీ పుట్టింది, ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలంటే ఇక్కడికి వచ్చిన జన సైనికులంతా ఐకమత్యం కలిసి పనిచేయాలి. మీ అందరు పనిచేస్తేనే జనసేన పార్టీ జెండా ఇక్కడ ఎగురుతుంది. దయచేసి మీ అందరూ ఈ రోజు నుంచి జెండా కింద మనం ప్రమాణం చేసి భావితర భవిష్యత్తు జనసేన పార్టీ అని చెప్పి జై జనసేన, జై జనసేన. యువతలో కూడా చూడండి, మహిళలు యువకులు ఎంత ఉత్సాహం ఉన్నారు, లోపలంతా పవన్ కళ్యాణ్ గారిని అనుభవం పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా 2019 అధికారంలోకి రావడం ఖచ్చితం. మీరంతా కష్టపడి పనిచేస్తే కోవూరు నియోజకవర్గం కూడా మనం కైవసం చేసుకోవడం ఖచ్చితమని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.